హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ ఆవిరి కుడుములు తయారు చేయుటకు కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఆయిల్ అండి 2 స్పూన్లు, 2 స్పూన్ల జీలకర్ర, ఉడికించిన చిక్కుడుగాయ, కొంచెం కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, బియ్యపిండి. చిక్కుడుకాయ కుడుములు తయారీ విధానం. ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాను, అందులో 1 గ్లాస్ బియ్యపిండి తీసుకుంటున్నానండి. ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాం. ఇందులోనే చిక్కుడుకాయ, ఉడికించిన చిక్కుడుకాయ వేసుకుంటున్నామండి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇది మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం వేడిగా వేసుకున్న వాటర్ని కొన్ని ఇట్లా చిలకరిస్తూ కలపాలండి. కొంచెం జారుడుగా కలవద్దు, జారుడుగా కలిస్తే మనకు సరిగా రాదండి చేయడం. ఇలా కలిసాక కొంచెం పిండి తీసుకొని ఇలా ఒత్తుతూ తయారు చేసుకోవాలండి. కొంచెం లావుగానే ఉండాలి, మరీ పతలాగా ఉండొద్దు. చూడండి, ఇలా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. అయిపోయినాయండి, తయారు చేసేసాను. ఇవి చూడండి, కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. నేను చిక్కుడుకాయలు ఉడికించిన దాంట్లోనే నీళ్ళు పోసుకొని వేడి చేసుకున్నా. ఇట్లా చిల్లులున్న ఒక గిన్నె తీసుకోవాలండి, దానికి ఆయిల్ రాయాలి మొత్తంగా, ఎందుకంటే ఇవి కింద అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ రాసి ఆ బగోన పైన పెట్టాలండి. నీళ్ళు బాయిల్ అవ్వగానే ఇవి పెట్టాలండి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకొని థర్టీ మినిట్స్ ఉడికించాలండి మూత పెట్టుకొని. ఇప్పుడు ఉడుకుతున్నాయి చూడండి, 30 మినిట్స్ అయిపోయిందండి. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఆవిరి మీద ఉడికిన కుడుములు ఎంతో రుచికరంగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.